నమస్కారం. నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ. ఈరోజు మనం అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం వసలూరు గ్రామానికి చెందినటువంటి ఒక అద్భుతమైనటువంటి డప్పు వాయిద్యకారులు, జానపద గాయకులైనటువంటి వసల కంబగిరి స్వామి, వీరిని మనం కలవబోతున్నాం. ఈయన దాదాపుగా 20 సంవత్సరాలుగా ఈ కళారంగంలో ఉన్నారు. ఎన్నో జానపద గేయాలకు, జానపద నృత్యాలకు తన వాయిద్య సహకారాన్ని అందించారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ, ప్రైవేటు కార్యక్రమాల్లోనూ, స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాల్లో కూడా తన డప్పు వాయిద్యాన్ని అందిస్తూ అలాగే మంచి గాయకునిగా కూడా స్థిరపడినారు. వారితో మనం ఇప్పుడు ముఖాముఖి కార్యక్రమాన్ని మనం కలవబోతున్నాం. నమస్కారం అండి కంబగిరి స్వామి గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? ఏంటి శక్తి? బాగా ఉన్నాం సార్. ఈ కరోనా కారణాల వల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్నాయి కళాకారులుగా. మీరు ఒకసారి మీరు మన ప్రేక్షకులు మీరు ఒకసారి పరిచయం చేసుకోండి. మీ ప్రజలందరికీ నా కళాభివందనాలు. గత 20 సంవత్సరాల నుండి కూడా కళాజాత ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నాను. నా చిన్నతనం నుంచి కూడా పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. పని పోయినా తోటలో నీళ్ళు కట్టుకుంటూ కూడా పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. నాకు 2002-2003 మధ్యకాలంలో కోరిపల్లి గ్రామంలో ఆర్డిటి సంస్థ తరఫున సిపిటిగా ఒక హరి అని ఆ మనిషి నాకు ఒక మార్గదర్శకంగా ఇట్లా మన ఆర్డిటి ప్రోగ్రామ్స్కు సింగనబాల మండలానికి పిలిచికొచ్చి సింగనబాలలో మన ఆర్డిటి సార్ మీ వల్ల, కృష్ణమూర్తి సార్ వల్ల వారంతా కళాకారులను పరిచయం చేసి నన్ను కళారంగంలోకి మొట్టమొదటిగా హరి అని ఆయన తీసుకొచ్చి నన్ను హరి అంటే సిపిటి సార్ సిపిటిగా హరిప్రసాద్ అని ఆ మంచి తీసుకొచ్చి నన్ను మన ఆర్థిక సంస్థలో పరిచయం చేశారు సార్. అప్పటి నుంచి కూడా మా కొనసాగుతున్నాను సార్. కళాజాత కొనసాగుతున్నాను. నీ పేరు లక్ష్మయ్య, మా అమ్మ పేరు బాలనాగమ్మ. మా నాన్న కళాకారులే, డ్రామా ఆర్టిస్ట్గా మా నాన్న అర్జునుడు, కృష్ణుడు ఇలాంటి పాత్రలు నటించేవారు సార్. ఓకే, పౌరాణిక కళాకారులు. అవును సార్. నేను కూడా చిన్నతనంలో పుష్పాంజలి అని కట్టించాను సార్. నాకు కూడా అప్పుడే పాల్గొన్నాను సార్. మళ్ళీ నక్షత్రానికి కూడా వేసినాను సార్, రంగస్థలంలో కూడా. ఇట్లా నా కొనసాగుతున్నాను సార్ కళాజాతర. ఓకే, వెరీ గుడ్ అండి కంకీర్ స్వామి గారు. తర్వాత మీరు ఈ కళాకారునిగా అంటే మీరు మంచి డప్పు వాయిద్యకారులు, అలాగే మంచి గాయకులు కూడా. అవును సార్. అయితే మొదట మంచి ఒక పాటలో మీరు ప్రస్థానం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది మంచి ఒక పాట తీసుకోండి. నాకు దేశభక్తి పాట అంటే చాలా ఇష్టం. ఓకే, వెరీ గుడ్. ఒక పాట పాడతాను సార్. నా దేశ గత చరిత్ర నెత్తుటి మరక, అయినా నా తల్లి మనసు మీ గడ తరక. నా దేశ గత చరిత్ర నెత్తుటి మరక, అయినా నా తల్లి మనసు మీ గడ తరక. అయినా నా తల్లి మనసు మీ గడ తరక. గాయాలను మరచి మధుర గేయాలను ఆలపించి, గాయాలను మరచి మధుర గేయాలను ఆలపించి, విశ్వవీణ తంతులపై విమల గానమవుతున్నది నా దేశ గత చరిత్ర నెత్తుటి మరక. అయినా నా తల్లి మనసు మీ గడ తరక, అయినా నా తల్లి మనసు మీ గడ తరక. వేలు వ్యాపారం పేరునా తెల్లవాడు మోపెంటాలు, చేనేత మగ్గాలకు తెగిపడిన బొటన వేలు, కమ్ము పొంది నలు దిశల తెల్ల చీకటి, కమ్ము పొంది నలు దిశల తెల్ల చీకటి. కుమిలి కుమిలి ఏడ్చింది తల్లి భారతి, కుమిలి కుమిలి ఏడ్చింది తల్లి భారతి. ఆ చీకటి చారు కల
హారతి అమరులు కాదాలే మన అమ్మకు పట్టిన హారతి మా దేశ గర్వ చరిత్ర నిట్టుటి మరక అయినా తల్లి మనసు నీ గడపరక అయినా తల్లి మనసు నీ గడపరక కనలి కనలి మన్యం వీరుడు ఎత్తిన విల్లంబు కనలి కనలి మన్యం వీరుడు ఎత్తిన విల్లంబు ఉద్యమమై విన్ను తూసగా తల్లి చేతి సంకెళ్ళు ఉద్యమమై విన్ను తూసగా తల్లి చేతి సంకెళ్ళు బారిసత్వ భేదంతో భరత జాతి భగ్గుమనే బారిసత్వ భేదంతో భరత జాతి భగ్గుమనే నేలరగిన సాలరేగి ఒక్కెను పరవళ్ళు నేలరగిన సాలరేగి ఒక్కెను పరవళ్ళు నా దేశ గత చరిత్ర వెత్తుటి మరక అయినా నా తల్లి మనసు మీ గడ తరక అయినా నా తల్లి మనసు మీ గడ తరక తల్లి మనసు మీ గడ తరక గాయాలను మరచి మధుర గేయాలన్నాలపించి గాయాలను మరచి మధుర గేయాలన్నాలపించి విశ్వమీన తంతులపై విమల గానమవుతున్నది నా దేశ గత చరిత్ర ఎత్తుటి మరక అయినా నా తల్లి మనసు మీ గడ తరక తల్లి మనసు మీ గడ తరక మీ గడ తరక మీ గడ తరక మీ గడ తరక జరిగింది. మీకు ఈ కళారంగంలో ఎన్ని సంవత్సరాలు అనుకుంటుందండి? అదే సార్, 2002 2003 అండి సార్. 20-25 సంవత్సరాలు. తర్వాత మీకు ఈ కళారంగంలో బాగా గుర్తింపు తెచ్చిన అంశాలు ఏంటి సార్? ప్రతి అంశం పైన ప్రతి సబ్జెక్ట్ పైన నా ధర్మంగా నేను ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా మీరు మనస్ఫూర్తిగా చేస్తాను, మనస్ఫూర్తిగా చేస్తాను సార్. బట్ ఏమంటే ప్రతి దాంట్లో కూడా మీకు గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మొన్న మధ్య తెలుగు మహాసభలకు బెంగళూరు వెళ్ళారు. అవును సార్. బెంగళూరులో ఒక స్పెషల్ గా మిమ్మల్ని ఐడెంటిఫై చేసి కొంచెం సన్మాన నిర్మాణం చేస్తాం. అదే సార్, మన సంక్రాంతి సంబరాలకు బెంగళూరు పోయినాం సార్. అదే విధంగా గతంలో కూడా ఢిల్లీ వరకు పోయినాం సార్. ఢిల్లీకి 3 సార్లు పోయినాం సార్. అది నుంచి ఢిల్లీ కూడా ఇంతకుముందు ఒకసారి మొట్టమొదట హెచ్ఐవి ఎయిడ్స్ పైన ఢిల్లీ అక్కడ ఢిల్లీలో కూడా ప్రోగ్రామ్ చేసేస్తున్నాం సార్. తర్వాత మళ్ళీ
సమాఖ్యాంధ్ర తరఫున ఢిల్లీ పోయినా సార్, మళ్ళీ మన ప్రత్యేక హోదా కోసం మళ్ళీ పోయినాం సార్. మీ ప్రజా ఉద్యమాల్లో కూడా బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అవును సార్, ఎక్కువ జానపద ఒకటే కదా సార్, మాకు ఉద్యమాలలో ఎక్కువ పాల్గొంటుంటారు సార్. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సామాజికంగా ఎవరు ఏ కుల సంక్రాంతి సంబరాలకు సంబంధించి వెళ్ళారు కదా, అక్కడ ఏమైనా మనకి సంబంధించిన ఒక పాట ఏమైనా? అదే సార్, మన పల్లె గురించి ఒక పాట జరిగింది సార్. పల్లె పచ్చగొండి ప్రజలందరూ చల్లగుంటారు, పల్లె బంగారు తల్లి అనే ఒక పాట పాడడం జరిగింది సార్. ఆ పాట నాకు కూడా చాలా గుర్తింపు తెచ్చింది. ఆ పాట నాకు చాలా ఇష్టం సార్. నాకు ఒకసారి పాడండి ప్రేక్షకుల కోసం. పల్లె బంగారు తల్లి ఓరన్నా, మా రైతన్నా మా పల్లెను చూడన్నా. పల్లె బంగారు తల్లి ఓరన్నా, మా రైతన్నా మా పల్లెను చూడన్నా. పల్లెని విడిచి వెళ్ళొద్దన్నా, పల్లిని మరచి పోవద్దన్నా. పల్లెని విడిచి వెళ్ళొద్దన్నా, పల్లిని మరచి పోవద్దన్నా. పల్లె బంగారు తల్లి ఓరన్నా, పసిడి పంపాలనిచ్చే పచ్చడి తల్లి, చేను శలతాలు కాసే సల్లాని తల్లి, చేను శలతాలు కాసే సల్లాని తల్లి. శల ఏటి మూట విరజాజి తోట, సిరిగల్ల తల్లి నా పల్లె సీమ. శల ఏటి మూట విరజాజి తోట, సిరిగల్ల తల్లి నా పల్లె సీమ. పల్లె బంగారు తల్లి చిరులిచ్చే తల్లి నా పల్లె తల్లి, పాలించే తల్లి నా కల్పవల్లి. చిరులిచ్చే తల్లి నా పల్లె తల్లి, పాలించే తల్లి నా కల్పవల్లి. పల్లె బంగారు తల్లి సార్. పాట రాష్ట్రం సార్, చేతిపై తెలియదు. గొప్ప వాయిద్యకారులుగా బాగా మొదట పరిచయం ఎరగ్రాటం చేసిన తర్వాత మీరు మంచి గాయకులుగా తయారయ్యారు. ఓకే, ఎనీహౌ చాలా బాగుంది. సరే కమ్మగిరి, మీరు ఎంతవరకు చదువుకున్నారు? సార్ చదువుకున్నది చాలా తక్కువ సార్, కానీ సమాజాన్ని ఎక్కువ చదివినా సార్. సమాజం మీ కుటుంబ నేపథ్యం ఎంతమంది అన్నదమ్ములు ఏంటి సార్? నేను నా చెల్లెలు 5 మంది సార్, నేను ఒకటి అన్నాను. అమ్మ నాన్న ఇద్దరు చనిపోయినాను సార్. ఇప్పుడు ప్రస్తుతానికి చెల్లెలు 4 చెల్లెలు పెళ్లి చేశాను, ఒక చెల్లెలు సార్ ఇంకా. ఓకే ఓకే, నాకు మా నాకు ఒక సంఘటన జరిగింది సార్.
గంగాదేవపల్లి అని తాడపతి దగ్గర పల్లి సార్. మన ఆర్టీ సంస్థ తరపున అక్కడ వైరస్ ప్రోగ్రామ్ పెట్టాను సార్. మా అమ్మ క్యాన్సర్ వచ్చి మన ఆర్టీ హాస్పిటల్ ని ఆపరేట్ చేశారు. కొంతకాలం కోలుకుంది సార్. ఇంటికి పోయిన తర్వాత మళ్ళా అమ్మాయి లాస్ట్ అంతిమ స్థానంలో సార్. ఆ రోజు ప్రోగ్రామ్ చేస్తున్నాము అని పాట పాడుతున్నాను సార్. ఇదే పల్లె బంగారు తల్లి పాట పాడుతున్నాను సార్. పాడుతున్నాగానే ఫోన్ వచ్చింది సార్. ఇట్లా అమ్మ చనిపోయింది. అది మరపురాని సంఘటన సార్. కళమ్మ తల్లిని నమ్ముకున్నందుకు నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు నా తల్లి చనిపోవడం అది కళమ్మ తల్లి అయినా చనిపోయినా కూడా ఆ పాట పాడుకుంటే సార్ ప్రోగ్రామ్ చేసుకుంటారు సార్. తర్వాత మీరు మాకు ఫస్ట్ ఊర్లో మీ ఊర్లోనే ప్రోగ్రామ్ లో మీరు కలిసారు. అప్పుడేదో ఒక పాట పాడారు ఏదో అదే ఆంధ్రేష్ ప్రోగ్రామ్ పాటశాల కూడా హెచ్ఐవి ఎడ్స్ గురించి పాడినా సార్. తర్వాత బాల్య వివాహాల గురించి కూడా పాట పాడినా సార్. రెండు పాటలు పాడారు కాబట్టి దాంట్లోనే ఏదైనా ఒక పాట పాడండి. బాల్య వివాహాల గురించి పాడతాం సార్. సరే ఈ పాట రచనది రచయిత తరిమలరాజు సార్. ఓకే. ఎందరో బలి అవుతున్నారు బిడ్డలెందరో బలి అవుతున్నారు అమ్మలెందరో బలి అవుతున్నారు ఎందరో బలి అవుతున్నారు అమ్మలెందరో బలి అవుతున్నారు బిడ్డలెందరో బలి అవుతున్నారు తల్లితనం శాపమై కాంతే ఒక మరణమై తల్లితనం శాపమై కాంతే ఒక మరణమై నెత్తు రోడుతున్నారు నేల రాలుతున్నారు నెత్తు రోడుతున్నారు నేల రాలుతున్నారు ఎందరో బలి అవుతున్నారు అమ్మలెందరో భగుడంటే ఎరుగని మల్లెపూ మనసని అమ్మగాలాలించే అనువుగాని వయసని మొగుడంటే ఎరుగని మల్లెపూ మనసని అమ్మగాలాలించే అనువుగాని వయసని అవసరాన వాడుకొని అమ్మను చేస్తుంటే అవసరాన వాడుకొని అమ్మను చేస్తుంటే పసితనాన్ని చితిమేసి ఫలితం ఇవ్వమంటుండ్రు పసితనాన్ని చితిమేసి ఫలితం ఇవ్వమంటుండ్రు ఎందరో బలి అవుతున్నారు అమ్మలెందరో బలి అవుతున్నారు బిడ్డలెందరో బలి అవుతున్నారు కడుపులోన మరో చిన్ని పాన మెదుకుతుంటే కడుపు దాటి రావాలని కాళ్ళతోటి తంటుంటే చిన్ని కడుపులోన మరో చిన్న పాన మెదుకుతుంటే కడుపు దాటి రావాలని కాళ్ళతోటి తంటుంటే కనలేని తనం కొరకు కత్తిలాగా చీల్చుతుంటే ఊపిరాగిపోతుండ్రు ఎందరో బలి అవుతున్నారు అమ్మలెందరో బలి అవుతున్నారు బిడ్డలెందరో బలి అవుతున్నారు తల్లులెందరో బలి అవుతున్నారు అమ్మలెందరో
వెరీ గుడ్ ఎక్సలెంట్గా ఉంది తరుణ్ రాజు గారు రాసిన పాట. ఓకే కంబకి స్వామి గారు, మీకు ఈ సాంస్కృతిక రంగంలో రావడానికి గురువులు ఎవరైనా ఉన్నారా? గురువులు అంటే ఎవరు లేరు సార్, సదాగా కళ్ళముద్దామిలో కళ్ళముద్దలు నమ్ముకొని ప్రయాణం కొనసాగించాం సార్. అంటే వారసత్వ కళగా మీ నాన్నగారు యాక్టర్ కాబట్టి మీకు కొంత వచ్చింది. అవును సార్. ఓకే, అయితే మీరు కేవలం కళాకారుడే అవ్వాలని ఎందుకు అనుకున్నారు? సార్ కళాకారుని కావాలని ఎందుకు అనుకున్నానంటే ఈ కళాకారునికి ఉన్నంత గుర్తింపు ఎవరికి లేదు సార్. ఓకే, వెయ్యి మందిలో ఉన్న కళాకారుడు కళాకారుడే సార్. ఫస్ట్ మగ్గాన్ని వేస్తాను సార్, పట్టు చీరలు వేస్తాంటి, తర్వాత మన ఆర్థిక సంస్థ ద్వారా కళమ్మ తల్లి కళాపిల్లలు రావడం జరిగింది. ఓకే, మగ్గాన్ని వేసుకోవడంగా మానేసి పూర్తి కళాకారుడుగా పూర్తి కళా జాతరనే కొనసాగుతున్నాను సార్. ఇంకా ఈ జిల్లాలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా దాదాపు రాయలసీమ జిల్లాలన్నీ తిరిగేసినట్టున్నారు. మొత్తం తిరిగినాను సార్, అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు తిరిగినాను, ఇప్పటికి కూడా నాకు ఇంకా మిగతా పాయింట్ ఏం లేదు సార్, ఓన్లీ కళా జాతరనే కొనసాగుతున్నాను సార్. ఏ ఉత్సవాలు జరిగినా సంక్రాంతి ఉత్సవాలు వచ్చి తర్వాత దసరా కావచ్చు, శివరాత్రి ఉత్సవాలు కావచ్చు, తెలుగు పండుగలు ఏం జరిగినా మీరు ఉంటారు? ఉంటాను సార్. ఓకే వెరీ గుడ్ కంబగిరి గారు. తర్వాత ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చుంటారు? మీరు దాదాపు 18 నుంచి 20 సంవత్సరాలు వందల సంఖ్యలు ఇచ్చినాను సార్. వందలు వేలలో ఉంటాయి అనుకుంటాయి సార్. తర్వాత మీరు శిష్యుగానే ఏమైనా సంపాదించారా? అంటే మీరు ఈ సంవత్సరాల్లో ఎందుకంటే డబ్బు వాయిద్యకారులుగా మీరున్నారు, తర్వాత అలాగే సింగర్గాను ఆ యాక్టర్గా ఇప్పుడు కొనసాగుతున్నారు కాబట్టి శిష్యులు ఏమైనా ఉన్నారా? శిష్యులు అంటే అంత స్థాయికి నేను పోలే అనుకుంటాను సార్, నా శిష్యులను పెట్టుకొని చేసే స్థాయికి పోలేదు. అంటే ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా ఉండవచ్చు కదా చాలా మంది. ఇంతవరకు అంటే ఎవరు నా దగ్గర రాలేదు సార్ ఇంకా. అవును. ఓకే, నిరంతరం నేనే ఇంకా శిష్యునిగానే ఒక నేర్చుకుంటున్నాను సార్. అదే వినయమంటారు. రైట్. ఓకే, కుటుంబ ప్రోత్సాహం ఎలా ఉందండి మీకు? కుటుంబ ప్రోత్సాహం అంటే మొట్టమొదటి నా భార్య చేతులెత్తు కల సార్. ఓకే, ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామ్ నేను ప్రోగ్రామ్ పోతానంటే ఇంకా ఆమె పిల్లలతో ఏమి ఇబ్బందులు పడుతుంది ఏమో చేస్తున్నా, కానీ నేనంటే ఇప్పుడు బయట ఆ ప్రోగ్రామ్ అంటే ఈ ప్రోగ్రామ్ అంటే ఎట్లా తిరుగుతుంటాను సార్. కానీ ఏ పొద్దు కూడా నన్ను ఇట్లా పలానా మాట అన్నీ కాదు. తర్వాత ఏది కూడా ఎక్కడన్నా పోన్లే, ప్రోగ్రామ్ పోతాను మా జీవనం ఇదే కదా నన్ను ఇచ్చిపెట్టేసాం సార్. అట్లే కలామ కలామ తల్లికి అంకితం చేసాం. ఓకే, అలాగే మీకు వివాహం అయింది కదా? అవును సార్. మరి పిల్లలు ఎంతమంది, ఏ పరిస్థితి? కొడుకు పోతారు సార్. ఏం చదువుతున్నారు? పాపడు వచ్చేసి 7, తర్వాత పాప వచ్చేసి 5 పోతుంది సార్. తర్వాత ఇంకా ఇంకోటి ఏమంటే సార్, మా చెల్లెళ్ళ గురించి కూడా నాకు చాలా ప్రాణం సార్. అవును. మీ చెల్లెలు ఏం చేస్తున్నారు? చదువుతున్నారా? 4 పెళ్ళిళ్ళు అయిపోయింది, ఒక పాపం తల్లి. కంబగిరి స్వామి గారు, ఏది ఏమైనప్పటికీ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కేటీవీ ప్రేక్షకులకు ఇచ్చినందుకు మా ఛానల్ తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞతా గుణాలు తెలియజేస్తానండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నేను కూడా ముఖ్యంగా అందరికి తెలియజేయడం అంటే సార్ గురువులు ఆర్థిక సంస్థల్లో పనిచేస్తూ చేసి ఇప్పుడు నవ్యాంధ్ర టాలెంట్ ద్వారా ఎంతోమంది మారుమూల పల్లెలు ఉన్నటువంటి చిన్నారులు కావచ్చు, కళాకారులను ఎక్కడున్నా కూడా బయటకు వెలికి తీస్తూ ఎంతోమందికి ప్రోత్సహిస్తూ ఈ సమాజానికి వెలుగుపరుస్తున్నటువంటి సార్కు చిరస్మరించి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మీ వల్ల మాలాంటి కళాకారులు ఎంతోమంది ఉపాధి మృతయితేనేమి, వాళ్ళ జీవనాధారం మీ వల్ల ఇంకా ప్రోత్సాహంగా జరుగుతుందని కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ.